ఎందుకంటే ఈ సంఘటనకి నా సీరియస్ గా తీసుకోకపోతే అంటే నేను ఇంకోటి మన మరి అక్కడ ఏది మన ఆదిలాబాద్ జిల్లాలో టేకుల శిష్యుల ఉడక అంటే ఆమె ఎవరు చాలా బుర్గజంగల సంబంధించిన వాళ్ళు తర్వాత భువనగిరిలో ఇంతో మంది శ్రీనివాస రెడ్డిని సైకో అతను ఉడక జైల్లో పెట్టిండ్రు కనుక అక్కడనేమో చంపుతారు ఇక్కడనో జైల్లో పెడతారు ఇక్కడనేమో నార్కల్ జిల్లా చెంపేట తాలూకునేమో కనీసం నిఖిత చనిపోతే ఈరోజు వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు నా రిజర్వేషన్ గెలిచిన పిల్లలకు నేను తెలంగాణ తెచ్చుకుంటే చిన్న రాష్ట్రం వస్తే డెవలప్ అవుతుందంటే ఇక్కడొక డెవలప్ అవుతుంది కాక తెలంగాణ అంటే ప్రభుత్వం వచ్చిందంటే పోరాటంతో వచ్చింది మళ్ళీ ఇప్పుడుక నా దళిత గిరిజనుల కోసానికి పోరాటం చేయాలంటే ఎక్కడో జర్నల్ సీట్ల పోరాటాలు కానీ ఇక్కడో రిజర్వేషన్లు గెలిచిన మరి మన సోదరులు ఉన్నారు వాళ్ళు ఈరోజు నిజంగా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన రిజర్వేషన్లు గెలిచి ఎమ్మెల్యేలు అవుతారంటే తప్పకుండా నిఖిత కుటుంబానికి న్యాయం చేస్తారా లేకపోతే దోషుల వైపు ఉంటారు నా సంగతి మీరు ఆత్మకర చేసుకోవాలని చెప్పేసి సభాముఖం చెప్తున్నాను లేని ఎడల దీని జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా మూమెంట్ చేస్తున్న సంగతి మేము ఒకసారి గుర్తించాలని చెప్తున్నాను వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా నేను చెప్తున్న 50 లక్షల రూపాయలు ఇవ్వాలి తర్వాత వాళ్ళ కుటుంబానికి ఒక 3 ఎకరాల భూమి ఇవ్వాలి తర్వాత వాళ్ళ కొడుకుకు ఒక జాబు గవర్నమెంట్ జాబ్ గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకోటి నేను ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అసలు ఇంకోటి చెప్తున్నా ఆ గురుకుల పాఠశాల చూస్తే పందులు కుక్కలు నేను చెప్తున్నా ఎంత ఘోరం ఉందంటే అసలు నిజంగా చెప్పాలంటే ఒకసారి దయచేసి మనం ఎంత ఉన్నా ఈరోజు మనం ఎంత మాట్లాడినాడుక నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు రిజర్వేషన్ పాలన ఎందుకు ఇచ్చిండు అగ్రవర్ణ సమానంగా ఎదగాలన్నారు కానీ ఈ రిజర్వేషన్ గెలిచినాక మనోళ్ళకు మనకు ప్రొటెక్ట్ చేసుకోకపోతే సేను కంచెం వేసినట్టు సంగతి నేను చెప్తున్నాను రాజకీయాలు కాదు రాయకాలు చేసుకోండి ఎవరన్నా రాజకీయాలు ఖచ్చితంగా మన ప్రొటెక్షన్ మన పిల్లలకు మన ప్రొటెక్షన్ చేయకపోతే అసలు రిజర్వేషన్కి ఎందుకు మన ఎమ్మెల్యేలకు ఎందుకు అనేది ఒకసారి ఆత్మపాటు చేసుకోవాలని చెప్పి సభ మొక్క చెప్తున్నాను.